రామచంద్రపురం పట్టణం వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు బీసీలను బాగు చేశామని చెప్పుకుంటూ డప్పు వేసుకుంటున్నావా తప్ప నీవు ఏమి చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నావు, కానీ 2019లో టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చాయో నీకు తెలియదా? 2011 నుండి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబం మీద అనేక ఆరోపణలు చేస్తున్నావు. రాష్ట్ర విభజన నీ కారణంగానే జరిగిందని అందరికీ తెలుసునని అన్నారు. ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి భాగస్వాములైన బీసీ వర్గాల వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దశాబ్ది చేసే క్రమంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అది పూర్తిగా విజయవంతం అయిందనేటువంటి ఒక దుగ్ధ. తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుంచి కూడా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం మీద వారు విమర్శ చేయడానికి ఆస్కారం లేదు. ఎందుచేతంటే బీసీలకు వారు తీవ్ర అన్యాయం చేశారండి వారి పరిపాలన కాలంలో. అంటే బీసీలు మా వెనుకున్నారని అన్నారే తప్ప వాళ్ళు వెనకే ఉంచారు, వాళ్ళు ముందు వరుసలోకి రానివ్వలేదనేటువంటిది స్పష్టమైంది. మేము బీసీలను బాగు చేశామని చెప్పినటువంటి ఈ చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, అయ్యా పేదలు పేదలుగా ఉండిపోయారు కదా, మీరు బాగు చేస్తుంటే బీసీని మీరు సక్రంగా చూసి ఉంటే మీకు 2019 ఎన్నికల్లో 23 సీట్లు ఎందుకు పరిమితం ఉంటారు? ఆ మాత్రం కనీస జ్ఞానం మీకు కలగలేదా? 2011 నుంచి ఈరోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన కుటుంబం మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. 2011 నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా నిరోధించాలి అనేటువంటి కుట్రలు మీరు ఆ రోజు ఆయన మీద కేసుల దగ్గర నుంచి ఈ రాష్ట్ర విభజనలో మీ స్వార్థం చూసుకోవటం వల్ల ఈ రాష్ట్ర విభజన జరిగింది అనేటువంటి వాస్తవ విషయం ఆరోపణలు చేశారు కదా. ఆరోపణలో ఏది వాస్తవం కాదని రుజువైంది కదా. ప్రజామోదం పొంది 2019లో 14లో నీవు ఏదో కపట నాటకంతో అధికారంలోకి వచ్చినా, 19లో 151 స్థానాలు ఇచ్చారు ప్రజలకు తెలుసు కదా వాస్తవాలు. మళ్ళా ఈరోజు అదే నాటకాలకు తెర తీశారు. నేను సూటిగా అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు 94 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నత చదువులు చదవలేక కేవలం డబ్బు లేనటువంటి కారణం చేత ఆ కుటుంబాలు ఆసరా దొరక్క ఉన్నత చదువులు చదవలేకపోయారు. 2006-07లో రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిన తర్వాత ఎంతో మంది కూలినాలి పిల్లలు కానీ, రిక్షావాడి పిల్లలు కానీ, లేకపోతే గీత పిల్లలు, నేత పిల్లలు, కమ్మరి పిల్లలు, గుమ్మరి పిల్లలు, అన్ని వర్గాల వారు, నాయి బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు అనేటువంటి వర్గాలలో చాలా మంది డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, ఎంసీఏ చేశారు, ఎంబీఏ చేశారు, విదేశాలకు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు నిజంగా 94లో అటువంటి నిర్ణయం చేస్తుంటే బీసీలో కొంత బాగు వచ్చి ఉండేది కదా. అంటే నీ వల్ల ఒక జనరేషన్, ఒకటి కాదు 10 జనరేషన్లు నష్టపోయాయి. ఇది బీసీలకు మేలాను చేసింది. బీసీలకు మేలంటే రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఒకసారి చూసుకో, సిగ్గు తెచ్చుకోవాలి. పోనీ మళ్ళీ 14లో ముఖ్యమంత్రి అయ్యావు, ఆ ఫీజు రియంబర్స్మెంట్కి తూట్లు పొడిచావు. ఆ ఫీజు రియంబర్స్మెంట్ 35,000 స్లాబ్ చేసి పూర్తి ఫీజు చెల్లించి చదివించేటువంటి సంస్కృతి ప్రభుత్వం తీసుకుంటే నాటి ప్రభుత్వం నువ్వేం చేసావు, 35,000 చేసావు, కాలేజీకి ఫీజులు కట్టావు, వాళ్ళ కాలేజీ యాజమాన్యాలు హింసించేటట్టు చేసావు. కేవలం దేనికోసం? నీ నారాయణ, నీ చైతన్య, ఈ రెండు కాలేజీలు బాగే నీ లక్ష్యం అని అనుకున్నావు. ఈ వాస్తవాలు ప్రజలు తెలుసుకున్నారు కదా. తెలిసిన వాళ్ళు చూసి బాధపడుతున్నాం. కార్పొరేషన్ చైర్మన్లో సుమారుగా 129 మంది ఉన్నారు, వాళ్ళని చూసి బాధపడుతున్నాం. ఎవరికైనా పద వస్తే తట్టుకోలేవు. బీసీల్లో రాజకీయ జ్ఞానం పెరిగింది. బీసీలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోలరైజ్ అయ్యారు. ఎక్కడ అత్యున్నతమైన రాజ్యసభలు కానీ, మంత్రిమండలి కానీ, శాసనమండలి కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ,
గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ మాట్లాడితే అంటావు 34-24 దానికి కారణం పోయా 34% 24 కావడానికి ప్రతాప్ రెడ్డిని పంపి కోర్టు వేయించావు అది జనం తెలుసుకోలేదు అనుకున్నాం. జనాలు చెప్తున్నారు కదా ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన. ప్రజలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ప్రేమతో ఆరాధించే నాయకుడు పట్ల ఈ తెలుగుదేశం నాయకులు కేవలం పేడ ఆర్టిస్టులాగా మాట్లాడేటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చేసి ఆ కార్పొరేషన్కి ఒక ఆఫీస్ తీసుకుని ప్రతి కార్పొరేషన్కి ఒక హుందాకరమైనటువంటి చైర్మన్ ఎంపిక చేసి ఆ సామాజిక వర్గీయుల యొక్క బాధలు గోడలు చెప్పుకోవడానికి అక్కడ వేదిగిస్తే వారికి ఏదో నిధులు ఇవ్వలేదు అంటాం. ఏమి ఇచ్చారు ఆదరణ ఆదరణ అంటే ఒక ఇస్త్రీ పెట్టించి ఆ జీవితం అయిపోయింది మళ్ళీ రెండోసారి లేదు. కానీ ప్రతి సంవత్సరం 10,000 ఇస్తున్నామే ఇస్త్రీ పెట్టి కావాల్సిన వాడు తన నచ్చిన వాడు కొనుక్కోవచ్చే ఈ 3 సంవత్సరాలు 30,000 వచ్చింది 10,000 ఎక్కువ 30,000 ఎక్కువ స్వేచ్ఛగా మళ్ళీ ఆ ఇంట్లో చేయవలసి వస్తుంది 75,000 అంటే 100,000 పైన వచ్చింది ఒక ఇంట్లో ఆ ఇంట్లో పెన్షన్ వస్తుంది 2,500 దాన్ని కనపట్లే. ఒక ఒక సామాన్యుడి యొక్క జీవితం మార్పు నీకు కనపట్లే. ఇక్కడ మానవ వనరుల్ని అభివృద్ధి చేయాలని ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే బీసీలకు అన్యాయం చేస్తున్నావు చంద్రబాబు ఇది నో అని చెప్పకని చెప్పేటువంటి ధైర్యం మీకు లేదే. ఎవరికి అవసరం ఇంగ్లీష్ విద్యా? ఎవరికి అవసరం ఉద్యోగాలు? ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 130,000 ఉద్యోగాలు వస్తాయి. ఇందులో 85% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వస్తాయి. అది నీకు కనపట్ల అది ఉద్యోగం కాదంటావు. అంటే నువ్వు చెప్పింది వేదవా? నువ్వు చెప్పే మాటలన్నీ కూడా వాస్తవాలా? కాదే. ఈ ఉద్యోగాలు చేసుకున్నటువంటి వారు సంఖ్య చూస్తున్నారు కదా 130,000 మంది. నిన్న కూడా చూసాం అందులో ఎవరో ట్రైనింగ్ టైంలో మరణిస్తే వాళ్ళ కారుణ్య నియామకాలు కూడా చేయమనేటువంటి పరిస్థితి ఈ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఇదే బీసీల పట్ల ఆయన అంకిత భావం. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అంటే దాన్ని ఆచరణ రూపంలో చూపిస్తున్నాడే. మీరు ఎప్పుడైనా బీసీ బిల్లు పెట్టాలి చట్టసభల్లో వారికి కూడా రిజర్వేషన్ ఇవ్వాలని మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తల్లిలో ఉందా? ఏదో లెక్క చెప్తా ఉంటాడు. 30,000 కోట్లు సప్లైర్ అంటావు, ఎక్కడ ఉంది నీ దగ్గర లెక్క? 80,000 బియ్యం ఖర్చు చేస్తే 40,000 నువ్వు ఖర్చు చేస్తే అది ఎక్కడ లెక్కలోకి వస్తుంది? అర్థం చేసుకోమని సందర్భంగా మనవి చేస్తూ ఇక్కడ మాట్లాడేటువంటి వ్యక్తులు పేరు చెప్పన్నాను. నీకులాగా రాజకీయ సంస్కారాన్ని విడగాడాలనే ఉద్దేశం నాకు లేదు.